జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆదేశాలతో కేసముద్ర మండలంలోని ఇనుగుర్తి పిహెచ్సిలో వ్యాక్సినేషన్ జాతర కొనసాగుతుంది. ఈ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 1500 మందికి టీకా అందించినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. నమస్కారం అండి, ఏఎన్ఎన్ వాళ్ళకి ఛానల్ వాళ్ళకి నమస్కారం అండి. మా ఇనుగుర్తి గ్రామంలో అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కరోనా అనేది ఆ మహమ్మారి విజృంభించింది. తర్వాత సెకండ్ వేవ్ అనేది ఇప్పుడు వచ్చేసింది కాబట్టి సెకండ్ వేవ్ ను ఏ విధంగా మనం తరిమి కొట్టాలి, ప్రజలను ఏ విధంగా జాగృతలు తీసుకోవాలనే ఉద్దేశంలో ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ గా మా పాలక వర్గం నుంచి మా సెక్రటరీ గారు, ఉప సర్పంచ్, మా వార్డ్ మెంబర్స్, ఎంపీటీసీలు, గ్రామ ప్రముఖులందరి సహకారం తోటి మేము గ్రామ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. సామాజికంగా మనం ఎట్లా ఉండాలి, భౌతికంగా ఎట్లా ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం చాలా ఆదేశాలు ఇచ్చింది. భౌతిక దూరం పాటించాలి, మాస్కులు ఖచ్చితంగా ధరించాలి, తర్వాత శానిటైజర్స్ ఉండాలి, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి సబ్బుతోటి చేతులు శుభ్రంగా కడుకోవాలి. ఆ తర్వాత ఎవరైతే దుకాణదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మాస్క్ లేకుండా వాళ్ళ దుకాణాలకు వెళ్ళినా కూడా ఆ దుకాణదారులు వాళ్ళకు సరుకులు అమ్మదు. ఒకవేళ మాస్క్ లేకుండా దుకాణదారులు అమ్మినా కూడా వాళ్ళకు కూడా ఫైన్ పడుతుందని ఎస్పీ గారు, ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చారు. 1000 రూపాయలు జరిమానా, తర్వాత వాళ్ళకు కేసు అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు మాకు ఆదేశాలు ఇచ్చారు. లోకల్ గా ఉన్నటువంటి ఎస్ఐ గారు ప్రత్యేకించి మాకు గ్రామ పాలక వర్గానికి పిలిచి ఈ విధంగా చేయండి సార్, మీ దగ్గర పిహెచ్సి ఉంది, గవర్నమెంట్ దాఖాన్ ఉంది కాబట్టి మీ గ్రామ పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ ఇక్కడికి వస్తారు. ఆ గ్రామాల ప్రజలకు మౌలిక వసతులు కల్పించండి, టెంట్ వేయించండి, కుర్చీలు వేయించండి, వాళ్ళకు మంచినీళ్ళ సౌకర్యం పెట్టండి, తర్వాత శానిటైజేషన్ చేయించండి అని చెప్పి పరిసరాలన్నీ శుభ్రంగా పెట్టండి అని చెప్పి చెప్పారు. అదేవిధంగా మా గ్రామ పంచాయతీ తరపు నుంచి మేము వీళ్ళందరికీ మాకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్సిలు ఉన్నటువంటి వైద్య సిబ్బంది, ముఖ్యంగా మా మెడికల్ ఆఫీసర్ గారు, తర్వాత స్టాఫ్ నర్స్ గారు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఇక్కడ సమిష్టిగా అంగన్వాడీ వాళ్ళు కూడా సమిష్టిగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మనం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే భౌతిక దూరం పాటించాలి. మాస్కులు లేకుండా ఇక్కడికి వస్తే మనకే గతంలో ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది, మాస్కులు లేకపోతే ఫైన్ వేస్తానని చెప్పినా కూడా మనం పాటించలేదు. తర్వాత ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది కాబట్టి ఎవరి ప్రాణ రక్షణ వాళ్ళే ఇంగుర్తి గ్రామ పరిసరాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా కోవాక్సిన్ ద్వారా వ్యాక్సినేషన్ ఇస్తున్నాం అందరికీ. సో 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా వారు ముందుకొచ్చి ఈ కోవాక్సిన్ టీకా వేయించుకుని కరోనా ఉధృతి అరికట్టడంలో పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇక్కడ ఈ రోజు ఇప్పటి వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 1500 మంది పైగా వ్యాక్సినేషన్ జరగడం జరిగింది. మొదటి డోసు అందులో ఫ్రంటల్ హెల్త్ వర్కర్స్ కూడా ఉన్నారండి, వారితో పాటు సాధారణ ప్రజానికం 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా, ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేమి, కిరాణా షాప్ యజమానులు అయితేనేమి, రేషన్ డీలర్ షాపులు అయితేనేమి, వలస కూలీలు అయితేనేమి, అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఆహ్వానిస్తున్నామండి. 40 సంవత్సరాలు పోయబడిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వ్యాక్సిన్ తీసుకుని కరోనా ఉత్పత్తి అరికట్టడంలో పాల్పంచాలని కోరుతున్నామండి. అలాగే అందరూ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగైతేనేమి వ్యాక్సిన్ ధరించడము, చేతులు శుభ్రం చేసుకోవడము, ఫిజికల్ డిస్టెన్స్, సామాజిక దూరాన్ని పాటించడం కూడా తప్పకుండా పాటించాలండి. ఈ మొదటి రోజు ఇచ్చిన తర్వాత 6 నుండి 8 వారాల తర్వాత సెకండ్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. సో మన కరోనా ఉద్యోగి ఈ రకంగా మనం అరికట్టడంలో అందరి సహకారాలు అవసరము. దీని ద్వారా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు, వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. సో ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు. దయచేసి ఇంకా ఎవరెవరైతే 40 సంవత్సరాలు పైబడినారో అందరికీ ఇదే ఈ ఛానల్ ద్వారా ఎంకరేజ్ చేస్తున్నాను. అందరూ కూడా స్వతహాగా ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకుని కరోనా ఉద్యోగి అరికట్టడంలో మీ మందు కృషి చేస్తారని నమ్ముకుంటూ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ రావచ్చు.